హైదరాబాద్లోని మోష్ పబ్ లో కస్టమర్లను మోసం చేస్తున్న 8 మందిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి టిండర్, ఇతర డేటింగ్ యాప్ తో వ్యాపారులకు, విద్యార్థులకు వల వేస్తున్నట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా ఈ అక్రమ దంద కొనసాగుతోంది. వ్యాపారులను, విద్యార్థులను పబ్ కి వచ్చేలా చేసి ఖరీదైన మద్యం తాగించి వారికి లక్షల రూపాయల డబ్బును టోకరా వేస్తున్నారు. పబ్ ప్రతినిధులతో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. వీరి నుంచి 8 స్మార్ట్ ఫోన్స్, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయిలని రంగంలోకి దింపి ఎవరైతే అమ్మాయిల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతని టార్గెట్గా తీసుకొని మాదాపూర్లో జరిగినటువంటి ఒక ఘటనని డీసీపీ నేతృత్వంలో ఈ కేసుని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మనతో మాదాపూర్ డీసీపీ సార్, ఎలా ఈ కేసు వెలుగులోకి వచ్చింది? ఈ అమ్మాయిలకు తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా సార్ ఈ యాప్ అంతా కూడా? సో ఇది మనకు ఈ విక్టిమ్స్ ఎవరు ఉన్నారు, ఈ యాప్ని వాడి ఇట్లా మోసం పోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇట్లా ఈ పబ్కి మనల్ని తీసుకెళ్ళి ఇట్లా మనతో ఇట్లా డేటింగ్కి వచ్చిన తర్వాత ఇంత బిల్ చేసినాక వాళ్ళు పారిపోయారు అనే ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ తీసుకొని మనం సోమోటో మనమే రిజిస్టర్ చేశాం. వాళ్ళు రావడానికి వెనక ముందు చూశారు, తర్వాత ముందుకు వచ్చేసి దెన్ మనకందరి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని పట్టుకుంటే ఇప్పుడు మనకు వీళ్ళు ఇట్లా డేటింగ్ యాప్స్లో అమ్మాయిలు పేర్లు పెట్టి అక్కడ వెనక చేయడం, ఆ అకౌంట్ అని ఒకటే మెయింటైన్ చేసి అక్కడ చాటింగ్ చేసి వాళ్ళని ఒక పర్టికులర్ కెఫేకి రమ్మని చెప్పి అక్కడి నుంచి ఈ పర్టికులర్ పబ్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఈ డిన్నర్ చేసినప్పుడు వేరియస్ ఐటమ్స్, ఫుడ్ అండ్ బెవరేజ్ ఆర్డర్ చేసి ఆ బిల్స్ అని ఇన్ఫ్లేట్ చేసి తర్వాత వచ్చిన ప్రొసీడ్స్తో షేర్ చేయడం, ఈ ఎంటైర్ మోడస్ ఆపరాండిలో పనిచేశారు. సార్, విక్టిమ్స్ ఆన్లైన్లో పోస్ట్ చేసినటువంటి బిల్స్ చూస్తే ఒక 30,000, 40,000, 50,000, ఒక 2% పబ్లో ఉంటే ఇంత బిల్ అవుతుందా? అసలు ఎట్లా దీన్ని మేనేజ్ చేస్తున్నారు వీరంతా? అదే, వీళ్ళు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఫుడ్ అండ్ బెవరేజ్ లిస్టులు ఉన్న రేట్స్ని ఫస్ట్ పెంచారు. సెకండ్ వాళ్ళు ఒకసారి ఫైనల్ అయినప్పుడు దాన్ని ఇంకా ఇన్ఫ్లేట్ చేసి ఫైనల్ ఫిగర్ వాళ్ళ ముందు పెడుతున్నారు. కొందరు అట్లనే కట్టేసి పోతున్నారు, కొందరు వాళ్ళని అడుగుతున్నారు. ఎవరికి డౌట్ వచ్చిందో వాళ్ళు వచ్చి మనకు కంప్లైంట్ చేశారు. సో ఆ ఇన్ఫ్లేటెడ్ బిల్స్ ఏమున్నాయి, 10,000 అయితే దాన్ని 20,000 చూపెట్టడము, 30,000 చూపెట్టడము ఇట్లా అయినాక తర్వాత పోలీస్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో ఎక్స్ట్రా అమౌంట్ ఏముండో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఈ దొరికిన అమ్మాయిలు ఉన్నారు కదా సార్, దాంట్లో ఎవరైతే ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ అయ్యి వీళ్ళని ఏ బిఎస్ఎస్ మీద హైదరాబాద్ తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పి ఇవన్నీ చెప్పిస్తున్నారు? సో ప్రస్తుతానికి వాళ్ళని మనం ఇంకా అదుపునిలు తీసుకోలేదు. ఆ అమ్మాయిలు ఒకసారి తీసుకున్నాక మనం ఫర్దర్ ఇంటర్గేట్ చేసి వాళ్ళు విక్టిమ్సా లేకపోతే అక్యూజ్డా అని మనం చూడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళకి ఒక డ్రిల్ చెప్పారు వాళ్ళు, ఒక కెఫేలు దొరికినప్పుడు అక్కడి నుంచి ఈ పర్టికులర్ పబ్కినే, ఏ పబ్కి వాళ్ళు అనుకున్నారో ఆ పర్టికులర్ పబ్కి వాళ్ళని తీసుకురావాలనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇదంతా వాళ్ళకి ఐడియా ఉంది, వెదర్ ఇక్కడ మైనర్స్ని వాడారా లేకపోతే అందరూ మేజర్స్, ఇవన్నీ తెలుసుకున్నాక వాళ్ళు విక్టిమ్సా లేకపోతే అక్యూజ్డ్ అని మీకు చెప్తాం. ఓన్లీ హైదరాబాద్లోనే స్టార్టింగ్ సార్, ఇంతకుముందు ఎక్కడైనా స్టేట్స్లో ఈ ఆపరేషన్ చేశారు? సో వాళ్ళు అన్ని మెట్రోలు చేశారు, ఢిల్లీలో చేశారు, ముంబైలో చేశారు, బెంగళూరులో చేశారు, ఇక్కడ కూడా చేశారు. సో తర్వాత నెక్స్ట్ చేయాలని పోతున్నారు. సో మీన్ వైల్ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళని పట్టుకున్నాం. ఇప్పటివరకు ఎంత వీళ్ళు డబ్బులు విక్టిమ్స్ నుంచి వసూలు చేశారు సార్? సో ఇక్కడ వాళ్ళు 6 వీక్స్ చేశారు, వీళ్ళు వీకెండ్సే పని చేస్తారు. సో ఈ వీకెండ్స్లో 6 వీకెండ్స్ వచ్చినాయి, 6 వీకెండ్స్లో 30 లాక్స్ వరకు వాళ్ళు చేశారు. యువతకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్ ఈ డేటింగ్ యాప్స్ మీద ఎలా అప్రమత్తంగా ఉన్నారు? సో యూత్ షుడ్ బి వెరీ అలర్ట్ దీంట్లో, అండ్ దే హ్యావ్ టు బి వితౌట్ బిఫోర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది యాక్టివిటీస్, ఐదర్ మీటింగ్ దెమ్ పర్సనలీ ఆర్ గోయింగ్ అహెడ్ ఇన్ అదర్ థింగ్స్, దే షుడ్ బి వెరిఫైయింగ్ ది ఐడెంటిటీ వాళ్ళని ఎవరు అనేది. సెకండ్, ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు దాన్ని దాచిపెట్టకుండా పోలీస్కి వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఐడెంటిటీని మనం సేఫ్ గార్డ్ చేసి వీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ కల్ప్రిట్స్. యా సార్, ఈ బాష్ పబ్ ఈవెంట్ మేనేజర్కి, ఆ ఓనర్స్కి తెలిసే జరిగిందా ఇదంతా, వాళ్ళ నోటీస్లో లేకుండా జరిగిందా? వాళ్ళకి తెలిసే జరిగింది, వాళ్ళు ఇట్లా మనము మీకు ఇట్లా బిల్ చేపిస్తాము, మనమే సర్వ్ చేస్తాము, ఇవన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అదంతా వాళ్ళకి ఐడియానే ఉంది. సో ప్రొసీడ్స్ ఆఫ్ ఫైనల్ ఏముంది దానికి షేరింగ్ కూడా మాట్లాడుకుని వాళ్ళంతా చేస్తున్నారు. డేటింగ్ యాప్ పేరుతో
మాదాపూర్ లో జరిగినటువంటి ఈ మోసాన్ని పోలీసుల దృష్టికి వచ్చినటువంటి వెంటనే స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి పబ్ నిర్వాహకులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ ఈవెంట్ ఆర్గనైజర్లందరూ కూడా అదుపులోకి తీసుకున్నాము. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు విక్టిమ్స్ కింద వస్తారా లేదా అక్యూజ్ కిందకి వస్తారా అనే దానిపై కూడా వెరిఫై చేస్తున్నామంటూ కూడా మాదాపూర్ డీసీపీ అంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్. పబ్ ద్వారా వెలుగులోకి వచ్చిన చీటింగ్ ను ఛేదించామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. ఢిల్లీ నుంచి వచ్చిన 6 వ్యక్తులు గ్రూప్ గా ఏర్పడి ఈ దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. నిరుద్యోగ యువతులను ట్రాప్ చేసి వారి పేరు మార్చి డేటింగ్ సైట్స్ లో ఫోటోస్ పెట్టి చాట్ చేస్తారని తెలిపారు. అబ్బాయిలను ట్రాప్ చేసి దగ్గరలోని పబ్స్ కి తీసుకెళ్లారని, ఆ తర్వాత వీరికి ఆయా పబ్స్ లో సపరేట్ క్యూఆర్ కోడ్ మిషన్ సపరేట్ సర్వ్ చేసే వాళ్ళు ఉంటారని కూడా తెలిపారు. డెవిల్స్ నైట్ పేరుతో సపరేట్ మెను అమ్మాయితో వచ్చిన కస్టమర్ కి ఇస్తారు. అమ్మాయిలకు 10 ml, కస్టమర్స్ కి 30 ml ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. బిల్లింగ్ సమయానికి అమ్మాయి చీట్ చేసి పారిపోతుంది. ఎక్కువ బిల్ చేసి ఆ మొత్తాన్ని ఈ గ్రూప్ అమ్మాయి పబ్ నిర్వాహకులు షేర్ చేసుకుంటున్నారు. ఇక దాదాపుగా 40 40 లక్షల వరకు మోసం చేశారని డీసీపీ వినీత్ వెల్లడించారు. ఈ గ్యాంగ్ 4 తర్వాత మరో ప్రాంతానికి షిఫ్ట్ అవుతుందని, హైదరాబాద్ నుంచి నాగ్పూర్ లో సైతం ఇలా చేయబోతుంటే పట్టుకున్నామని తెలిపారు.